పేరు డాక్టర్ సామేలు శాంతిబాయ్, మాట్లాడు ఉంటున్నారు. నేను ఏపీసీబీఎస్సీ మహిళా కార్యదర్శిని. మరి ఇచ్చిన హామీ కొరకే మేము ఈరోజు లేడీస్ అయినా రోడ్డు మీద ఇలా వచ్చి ధర్నాలు దర్శనాలు తెలియజేస్తున్నామంటే జీపీఎస్ విధానం ద్వారా సంతృప్తి చెందితే ఈరోజు సెలవు దినాన్ని ఇంట్లో హ్యాపీగా కుటుంబంతో గడపాల్సిన సమయంలో రోడ్డు మీదకి వచ్చి ఇలా వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన వెళ్ళి మందరించి హృదయపూర్వకంగా మేము మా బాధను తెలియజేస్తున్నామంటే మా అసంతృప్తి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మేము చిన్న ఉద్యోగులు అండి, మాకు పెద్ద పెద్ద ఆశ్రయలు. రిటైర్ అయ్యే టయానికి ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలని మాత్రమే మేము ఆశిస్తాం. మాకు ఏం గోడ్లు కానీ పెద్ద ముఖ్యులు కానీ ఏం అడగట్లా, అది కనుక ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చాలని మాత్రమే వినతి పత్రాలు మా యొక్క నిరసనలు శాంతియుతమైన చట్టాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గతం గడిచిపోయింది, వారం గడిచిపోయింది, నెలలు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది, 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక్కడైనా సరే ప్రభుత్వ ఉన్నత వర్గాలు అన్నీ కూడా ఆలోచించి ఒక్కసారి మిగతా రాష్ట్రాలు హామీ ఇవ్వకుండానే ఓపీఎస్ విధానాన్ని ప్రజల సంక్షేమం, ఉద్యోగుల క్షేమం కోసం, వాళ్ళ లబ్ధి కోసం అమలు చేశారు. మరి గౌరవప్రదమైన ముఖ్యమంత్రి గారు ఎన్నో పట్టణ సృష్టి అనేక సంక్షేమ పథకాలని పేదవారికి బడుగు వర్గాలకి ఉపయోగపడే పథకాలు ఎన్నో పట్టణ సృష్టి స్టార్ట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఆయన యొక్క సైన్యం, రాజు యొక్క సైన్యం. ఈ సైన్యం సంతృప్తిగా ఉన్నప్పుడు ఏ యుద్ధమైన రాజు విజయవంతంగా గెలుచుకొని వస్తాడు. కాబట్టి ఈ సైన్యాన్ని సంతృప్తి పరచాలని ఆయన ఇచ్చిన హామీ మాత్రమే మాకు నెరవేర్చలేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది నలుగురు చెప్పినంత మాత్రాన అది వాస్తవం అవ్వదు, అట్టడుగు వర్గాల వరకు అభిప్రాయం వెల్లడించినప్పుడు మాత్రమే అది వాస్తవం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి ఇప్పుడు ఓపీఎస్ మాత్రమే కోరుకుంటున్నారు, ఏ ఉద్యోగం గెలుస్తున్నా అదొక విషయం అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వర్గాలు ఎప్పుడైనా సరే ఆలోచించి ద్వారా ముఖ్యమంత్రి వారిని సీఎం గారు మరి ఓపీఎస్ విధానాన్ని త్వరగా అమలు చేయాలని, జీపీఎస్ని ఏ విధంగానూ చట్టరూపం దాల్చితే మరి 16 లక్షల మంది తిరుగుబారుతారు, ఇంకా ఉద్యమం ఉధృతంగా అవుతుంది. కాబట్టి విషయాన్ని గమనించి ప్రభుత్వానికి మా ఉద్యోగులు అందరం కూడా వెనుకందుగా ఉండాలన్న మా సపోర్టు. మేము ఓట్లేసాం ఎందుకంటే మా పెన్షనే మా ఓటు అని ఒక విశ్వసనీయతతో ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే సపోర్టు ముందు నెల శూట్లో రావాలంటే ఖచ్చితంగా విషయాన్ని గమనించి మాకు ఓపీఎస్ మాత్రమే కావాలి, దాని ప్రత్యామ్నాయాలు ఏమీ మాకు అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించి మా సమస్యను త్వరతగతిన పరిష్కారం ఇస్తున్నారని కోరుకుంటున్నాను. ఎవరైతే నలుగురు ఈ దేశంలో గారు నలుగురు ఎవరైతే ఉన్న నుంచి కలిశారో వాళ్ళు మరి వాళ్ళందరూ మీరు సంప్రదించలేదు అమ్మ? లేదండి, ఏపీసీపీఎస్సీ తరఫున మమ్మల్ని ఎప్పుడు కూడా సంప్రదించడం కానీ మీ ఒపీనియన్ ఏంటని పిలవడం కానీ ఏమీ జరగలేదండి. నేను రాష్ట్ర మహిళా కార్యదర్శిని, మరి ఏ రోజు కూడా మాకు ఆహ్వానం కానీ ఏమీ రాలేదు. మేము చిత్త చివరి వరకు, అట్టడుగు వర్గాల వరకు, మారుమూల ప్రాంతాల వరకు తిరుగుతూ ఉంటాం. క్యాంపెయిన్ కానీ పెట్టి ఎవరు చూసినా కానీ ఈ ఓపీఎస్ అంటున్నారు కానీ జీపీఎస్ అనేది ఒక మసిగూసి మారేడుకాయ చేసిన పద్ధతి అంటున్నారు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేరు. అక్కడ ఏదో అధికారుల యొక్క మెప్పు పొందుకోవాలి, జగన్ గారి మెప్పు పొందుకోవాలని చెప్పేసి ఆయన ముఖస్థుతి చేశారు కానీ వాస్తవంగా కింది లెవెల్లో, కింది స్థాయిలో వాళ్ళ యొక్క మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయని వాస్తవానికి వాళ్ళు వివరించలేదండి. వివరించుంటే సంతృప్తి చెంది ఉంటే ఈరోజు ఇంతమంది వేలాది వందల మంది వచ్చి నిరసన తెలియజేయగలండి, అక్కడే తెలుసుకోవాలి వాస్తవాన్ని. మరి మీ స్థాయిని కూడా మీ ఒపీనియన్ కూడా నలుగురు వాళ్ళు ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే వాళ్ళ అభిప్రాయం అండి, ఎవరి నాలుక నరం లేని నాలుక 40 రకాలుగా మారుతుంది అన్నట్టు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. వాస్తవానికి ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని రీడ్ చేస్తే చదివితే వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు, ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ వాస్తవ పరిస్థితి ఇదండి, అందరూ ఓపీఎస్ కావాలని అనుకుంటారు, చివరి దశలో గౌరవప్రదంగా బతకాలని ఎవరు కోరుకోరండి చెప్పండి. మరి డిఏ కానీ బీఆర్సీ కానీ ఎలాంటి సంబంధం లేని జీపీఎస్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే భద్రత ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఓపీఎస్ని ఎవరైనా కోరుకుంటారు, ఏదైనా ఎవరైనా సరే ఉన్న దాంట్లో మంచిదే కోరుకుంటారు. కూరగాయలు కూడా చూడండి, మంచి మంచి చేసుకుంటారు కానీ సచ్చులు బుచ్చులు ఎవరు తీసుకోరు కదా. అలానే మేలు చేసే ఓపీఎస్నే కోరుకుంటారు కానీ జీపీఎస్ని ఎవరు కోరుకోరు. ఖచ్చితంగా ఓపీఎస్ అనేది వస్తుంది, అది వచ్చేంత వరకు మేము పోరాడతాం. మహిళా శక్తి ఎప్పుడు ముందు ఈ విషయంలో. థ్యాంక్ యూ.